ఎప్పటికప్పుడు ఈ బ్యాచ్లు మారుతా ఉన్నారు కదా, మీకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు? కొత్త కొత్త బ్యాచ్, కొత్త నీరు వస్తా ఉంది. అయ్యో ఇబ్బంది పాత వాళ్ళు ఇప్పుడు నన్ను చాలా అభిమానిస్తారు, నాకు మంచి వెల్ విషర్స్ పాత బ్యాచ్ అందరూ. అలాగే కొత్త బ్యాచ్ కూడా సార్, కొత్త నీరు వస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది సార్. నేను పాత వాళ్ళని చూసి నేర్చుకున్నాను సార్. నేను ఫస్ట్ నేను జబర్దస్త్కి అడ్జస్ట్ కాలేకపోయాను. అందరూ ఫటాఫట స్కిట్లు కొడుతున్నారు, నాకు అర్థం కాలే. నేను కామెడీ చేసేవాడిని, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ హిందీలో అక్కడ ఉన్నా నేను అవి చూడలేదు, చేయలేదు, ఏం చేయలేదు. ఇది ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నా, ఎలా నేను ఎదుర్కోలేకపోయేవాడిని వాళ్ళని అసలు. నేను బిగినింగ్లో ఆ తర్వాత మెల్లిగా అలవాటు పడ్డ టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు కొత్త థాట్స్ వస్తారు, మళ్ళీ వీళ్ళని ఎదుర్కోవాలి. వాళ్ళని చూసి నేర్చుకున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళని కూడా చూసి నేర్చుకుంటున్నాను సార్. కొత్తదనం ఉంటుంది, కొత్త టాపిక్స్, కొత్త యాక్టింగ్, కొత్త బాడీ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి. బాగుంటుంది సార్, ఇప్పుడు ఇద్దరితో కలిసి చేస్తుంటే భలే ఉంటుంది. ఓకే, వెరీ బిగినింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓకే, కానీ వెరీ బిగినింగ్ మీ పైన కూడా కొంచెం కోల్డ్ వార్స్ జరిగినట్టున్నాయి. ఏమో సార్, ఒకటి ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు వార్స్కి ఎక్కువ నా తరపు నుంచి తావి ఇవ్వను, ఆర్గ్యుమెంట్స్ కూడా తావి ఇవ్వను. సైలెంట్గా ఉంటాను, దూరంగా ఉంటాను. వాళ్ళు కొంతమంది వీడు మాట్లాడలే నా గురించి బాగా తెలుసు అనుకుంటాడు, పాపం ఇతను ఎవరితో ఇంటర్ఫీర్ ఎవరి గొడవలకు దాన్ని ఆర్గ్యుమెంట్ చేయటం నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని కాముకుండా ఉండసారి ఏం వార్లు జరిగామో నాకైతే తెలియదు కూడా. మీ ప్రమేయం లేకుండా కూడా జరగవచ్చుగా, ఏమో జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగా ఏంటో కూడా తెలియదు. నా తప్పు ఉంటే అది వారు అవుతుంది నా మీద. సో నేను కావాలప్పుడు తప్పు ఏం చేయలేదు, వారు చేయలేదు. నలుగురు కలిసి ఇది కరెక్ట్ అంటే సరే అలాగే పోదాం అని వెళ్ళిపోతుంటాను నేను. సో ఓవరాల్గా ఇప్పుడు కంపేర్ టు మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కామెడీకి ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు జబర్దస్త్ కామెడీకి వేరియేషన్ అనిపిస్తుందా మీకు? మా జబర్దస్త్ అప్పటికిప్పుడుగా ఉంది సార్, ఉంది. ఎందుకంటే మేమే అప్పుడప్పుడు ఆ పాత స్కిట్లు చూస్తుంటాం. ఇప్పుడు స్కిట్లకి పాత స్కిట్లకి చూస్తుంటే చాలా తేడా ఉంది సార్. అప్పట్లో ఇంకా కాస్త ల్యాగ్ స్లో ఉండేది కామెడీ. రాను రాను కామెడీ కూడా చాలా స్పీడ్ అవుతుంది. మనం ఇంత టైంలో చెప్పేదాన్ని ఇంత టైంలో చెప్పేయాలి, ఇంత టైంలో చెప్పేయాలి, ఇంత టైంలోనే ఎక్కువ ఫన్ ఉండాలి. ఇలాగ చాలా మారింది సార్ కామెడీ. ఓకే, అంటే ఇప్పుడే ఫన్ బాగా జనరేట్ అవుతుంది అంటారా? ఇప్పుడు బాగా అంటే ఇప్పుడే కాదు, అప్పుడు బాగా జనరేట్ అయింది కాబట్టి సక్సెస్ అయ్యి ఎంత దూరం వచ్చింది. ఇప్పుడు జనరేట్ అవుతుంది, అప్పుడు జనరేట్ అవుతుంది. టైం బీయింగ్లో అట్లా కాలానుగుణంగా మారుతూ వస్తుంది అనమాట. ఇప్పుడున్న అంటే పాత టీమ్ లీడర్స్ కావచ్చు, ఇప్పుడున్న టీమ్ లీడర్స్ కావచ్చు, అవును, ఈ కాంపిటీషన్లో అవును ఒక సీనియర్గా ఒక్కొక్కసారి నేను వెనకబడుతున్నాననే ఫీలింగ్ ఏమైనా ఉండేదా మీకు? ఓడిపోయినప్పుడు అనిపిస్తుంటుంది సార్, ఓడిపోయినప్పుడు చిన్న నిరాశ అది ఉంటుంది కదా. స్కిట్కి వెళ్ళినప్పుడు మనం వెనకబడుతున్నాం, లేకపోతే థాట్ రానప్పుడు కూడాను వెనకబడుతున్నాం అన్న ఆలోచనలు ఎప్పుడు నాకు తక్కువే వచ్చేది అండి. ఓకే, తక్కువ చాలా తక్కువ ఆలోచన ఎప్పుడు రాలేదు. మనం వెనకబడుతున్నాం ఓడిపోయినప్పుడు కానీ థాట్ రావట్లేదు అన్నప్పుడు కానీ దానికి కారణం కూడా ముందు ఆలోచిస్తాను. వెనకబడిపోతున్నావా ఎందుకు అంటే మిగతా షూటింగ్స్లో కూడా బిజీగా ఉన్నావా లేకపోతే ఏంటి, దీనికి టైం స్పెండ్ చేయాలి మనం, కేటాయించాలని ఇలా తప్పగాని అప్పుడు అంటే ఎందుకంటే దట్ ఈస్ ఏ కాంపిటీషన్. అవును, మాకు ప్రతి షూటింగ్ ఉన్న రోజు అంటే మా జబర్దస్త్ ఉన్న రోజు మాకు ఒక ఒలింపిక్స్ లాగే ఉంటుంది, గోల్డ్ మెడల్ కొట్టాలనే రేంజ్లోనే ఉంటుంది. ఆ రోజుకి మాత్రం చాలా వేడిగా ఉంటుంది, ఒక్కొక్కటి బీపీలు టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయండి. బిగినింగ్ డేస్లో నాగబాబు గారు కానీ రోజా గారు కానీ అప్పుడప్పుడు మీరు స్కిట్ల విషయంలో కొంచెం మిమ్మల్ని మందరిస్తూ ఉండేవాళ్ళంట, అక్షంతలు పడుతుంటాయి, అది స్టేజ్ మీద ఏముంటాయి. ఒకసారి పర్లు దాటి రూమ్కి పిలిచి కూడా ఇచ్చేవన్నమాట స్కిట్ అయిపోగానే. మనం ఏం చేయాలి, జడ్జిమెంట్ ఇచ్చే ముందు స్కిట్ దొబ్బిందని మనకే తెలుస్తుంది. స్కిట్ పోయిందిరా బాబు, మనం ఇలా నిలబడతాం జడ్జిమెంట్ ఇచ్చే ముందు, ఏం చేసావు రాఘవా అనేవారు. ఏం చెప్పమంటావు చెప్పు జడ్జిమెంట్ అనేవారు. ఏదో ఏం చెప్తావు ఏం చేయాలి, అస్సలు బాగలేదు. గతంలో నువ్వు చేసిన కొన్ని స్కిట్లతో చేస్తే అసలు సంబంధం లేదు, నీకు వాటికి సంబంధం లేదు. సో ఇప్పటికి ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం బాగా చేయను. ఒక్కోసారి అయితే ఇంకోటి ఏమైనా ఆలోచించి చెయ్యి అని చెప్పారు ఒక్కొక్కసారి. రోజా గారు అయితే బాగా నిద్ర వచ్చింది బాబు, ఆ స్కిట్ చూసి అలా ఉంది, నెక్స్ట్ టైం బాగా చేయి, ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేవారు. ఓకే, ఒక్కోసారి అయితే సార్ కొద్దిగా అందరినీ కలిపి అందరివి రిలాక్స్ అయిపోతున్నప్పుడు పిలిచి బల్క్గా ఒకసారి బల్క్ తీసుకుంటున్నారు కదా, ఆలోచించాలి కదా, పేరు వస్తుంది కదా, తీసుకుంటున్నారుగా, మీ పని మీరు ఆలోచించాలి కదా, టైం కేటాయించండి, బాగా చెయ్యండి అని చెప్పి ఉంటున్నాను.